మరి ఒక కార్యం హృదయంలో మనము తొలగించుకోవాల్సిన ఒక పాపాన్ని మనము ధ్యానించి దానికి కావాల్సిన పరిష్కారం కూడా పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుందాం. హృదయంలో ధనాశ, ధనాశ అనేది దేవుని ప్రజలకు ఉండకూడని ఈ ధనాశ మరి సమస్తమైన కీడులకు మూలం. ఇట్ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. అంటే ఈ లోకంలో ఉన్న కీడులన్నిటికీ మూలం ఏంటి? ధనాశ. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులు. ఎప్పుడు కూడా దేవుని మీద ఉండాలి నీ గురి, కానీ ధనం మీద ఉండకూడదు. ఈ పట్టుదల నాకు గత 20 సంవత్సరాల నుండి దేవుడు నాకు దర్శనం ఇచ్చిన మొదటి రోజు నుండి ఇదే పట్టుదల. నా గురి, నా ధ్యేయము, నా మనసు దేవుని మీద ఉండాలి, కానీ ధనం మీద ఉండకూడదనే పట్టుదల ఈ క్షణం వరకు కూడా ప్రభు కృప ద్వారా మరి అలాగే నేను ముందుకు నడవగలిగినాను. ఒకవేళ ధనం మీద పెట్టినుంటే నాకు ఇలాంటి భాగ్యము, ఇంత గొప్ప మహిమగల సంఘాన్ని నడిపించడానికిన్న భాగ్యము, ఉదయకాల 40 ఆశీర్వాదాలు ఇవన్నీ లభించకపోయేది. కానీ ఎందుకంటే దేవుని ప్రేమించినాను, ధనాన్ని వెనక పెట్టినాను. ఎందుకంటే నాకు తెలుసు దేవుని దర్శనాన్ని మనం కొనసాగించినప్పుడు, దేవుని మీద గురి పెట్టినప్పుడు మనకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడనే విశ్వాసం. దేవుని స్తోత్రం. యేసుప్రభు అందుకే అంటాడు మత్తయి సువార్త 6:33లో, మొదట దేవుని రాజ్యము నీతిని వెదుకు, అటుపిమ్మట నీకు కావలసినవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దానికి యూపీఎఫ్ఏ రుజువుగా ఉంది. దేవుడు అనుగ్రహిస్తాడు మరి. కనుక ధనాపేక్షను మనం తొలగించుకోవాలి. ధనాపేక్ష చేతనే దోపిడీలు జరుగుతున్నాయి. మీరు వార్తల్లో చూస్తే దొంగతనాలు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, మరి ఇవన్నీ కూడా చెడు జరిగేది. దానికి మూల కారణం ఏంటనే ధనం మీద ఆశ. చూడండి, ధనము రోడ్డు మీద పోయే వాళ్ళను పట్టుకుంటారు, చైన్ స్నాచింగ్ అంటారు. లేకుంటే కత్తి పెట్టి వారి దగ్గర ఉన్న డబ్బులు లాక్కోవడం, లేకుంటే వారు నరికి చంపడం, వాళ్ళను వారి దగ్గర ఉన్నవన్నీ కూడా ఒలుచుకోవడం, ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకంటే ధనం అంటే అంత భయంకరమైంది అన్నమాట. ధనాశ కూడా అంత మరి పాపం, అంత భయంకరమైన పాపం అని నువ్వు గమనించాలి. ధనం మీద ఎప్పుడు కూడా ఉండొద్దు నీ మనసు, దేవుని మీద ఉండాలి. ఒక సీడీ తీసినాం మన సంఘంలో, ధనమా దేవుడా? నీకెవరు కావాలి? ధనం కావాలనా? నీకేది కావాలి? దేవుడు కావాలి. అంటే నువ్వు దేవుని కలిగి ఉండాలి. వాక్యంలో మనము చాలా నిదర్శనాలు ఉంది. మొదటి రాజులు 21వ అధ్యాయంలో నాబోతు యొక్క ద్రాక్ష వనాన్ని రాజైన ఆహాబు ఆశిస్తున్నాడు. రాజుకి ఎందుకు అలాంటి చెడ్డ కోరిక కలిగింది? మన హృదయంలో ప్రవేశించే ప్రతి కోరిక అది మరి పవిత్రమైందా, పరిశుద్ధమైందా, దేవుని చిత్త ప్రకారం ఉందా అని ఎప్పుడు ఒక దైవ భయం మనకు ఉండాలి. ఇక్కడ రాజైన ఆహాబు, ఆయన మరి రాజుగా ఉన్నాడు, ఆయనకి ఏం కొదువ, ఆయన ఒక సామాన్యుని ద్రాక్ష తోటను ఆశిస్తాడనమాట. మీరు ఇంటికి వెళ్ళి మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం చక్కగా వరుస ధ్యానిస్తూ చదవండి. ఇక్కడ ధనాశ ఎంత కీడునకు, మరణానికి, శాపానికి, శిక్షకు దారి తీసిందో మనకు అర్థమవుతుంది. ఆహాబు రాజు నాబోతు అనే ఒక సామాన్యుని ద్రాక్ష తోట ఆశిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మరి మీరు మొదటి రాజులు 21:2 చూడండి, ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనక అది నాకు కూర తోటకి ఇమ్మని దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన దాన్ని క్రయమునకి ఇమ్మని అడిగాను. ఈ ద్రాక్ష తోట నాకు కావాలి. ఎందుకంటే కన్నుబడ్డది అన్నమాట. మనకు కానిది ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఆశించదు కదా. ఇది రాజు ఆశిస్తున్నాడు సామాన్యుని ద్రాక్ష తోట. అప్పుడు నాబోతు ఏమని అంటున్నాడు 3వ వచనం, నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్ల పడదని చెప్పాను. నాబోతు అంటున్నాడు ఇది నా తండ్రి సంపాదించింది నా కొరకు,
నేను నువ్వు ఎంత ఇచ్చినా నేను అమ్మడానికి నాకు ఇష్టము లేదు. కొన్ని కార్యాలు మనం అమ్మడానికి ఇష్టపడం. అంటే తల్లిదండ్రులు పిత్రార్జితం వారి కష్టం వారి సంపాద్యం అమ్మి పడేస్తే అంటే వారితో ఉన్న మమకారము ఆ యొక్క ప్రేమ మరి మనకి ఇష్టం లేదు అలాగ అమ్ముకోవడానికి. నా బోతు కూడా అంటున్నాడు నా పిత్రార్జితం నేను అమ్ముకోవడానికి నేను ఇష్టపడడం లేదు నాకు ఎంత మాత్రం వల్ల పడదు అన్నప్పుడు ఆహాబ్ ఏం చేసినాడు నాలుగో వచనం చూడండి. నా పిత్రార్జితము నీకియ్యనని ఇశ్రాయేలుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్నవాడై కోపంతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయో భోజనము చేయకయో ఉండరు. రాజు స్థానమేమో రాజు రాజుకు బాధ కలిగిందంట. అరే ఒక సామాన్యుడు నేను ద్రాక్ష తోట అడిగితే నాకు ఇయ్యడట పిత్రార్జితం అంట వాడు మరి అమ్మడానికి వల్ల పడదని అంటున్నాడు. అంటే రాజు ముఖమంతా మూతంతా ఏం చేసినట మూతి ముడుచుకోవడం కూడా ఉన్నది వాక్యం. మూతి ముడుచుకొని భోజనం చేయకుండా అలిగి ఇలా బాధతో పండుకున్నప్పుడు మీరు ఇంకా చదవండి ఇంటికి వెళ్ళి మరి రాణి యజబెల్ రాణి వచ్చి అడుగుతుంది ఎందుకు రాజా ఇలా ఉన్నావు అన్నప్పుడు ఇలా నాకు సంభవించింది నాకు ఆ ద్రాక్ష తోట మీద ఆశ ఉంది. అప్పుడు యజబెలు అది పొందుకోవడానికి ఉన్న మార్గము ఆమె చాలా షీ వాజ్ ఎ వికెడ్ క్వీన్ దుర్మార్గురాలైన రాణి కాబట్టి ఆమె కొన్ని ఎత్తులు వేసి ఆ యొక్క నాబోతు అమాయకుడైన నాబోతును రాళ్లతో కొట్టి చంపించి వారి ద్రాక్ష తోట మరి రాజు వశంలోకి తీసుకోవడం ఇవన్నీ చూస్తాం. కానీ దీనివల్ల మరి జరిగిన కార్యము మీరు చూసినప్పుడు ఆ భయంకరమైన శాపానికి రాజైన ఆహాబు గురి అయినట్టు మనం చూసినాం. ఇదంతా చరిత్ర. నేను ఎందుకు ఇది చెప్పినానంటే కొన్నిసార్లు ఆశ అన్నమాట ఇతరులది లాక్కోవడానికి ఇతరుల సొమ్ము తీసుకోవడానికి అది నీకు కీడు తెస్తుంది శాపం తెస్తుందని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇతరుల సంబంధించి నీ వశము చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించదు. నీకు దేవుడు ఇస్తాడు ఆయన అన్న వస్త్రములను ధారణంగా నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నీ బిడ్డల కొలకు ఎలాగిస్తావో నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి నువ్వు ఆయన ప్రజగా ఆయన చేసుకున్నాడు కాబట్టి నీ అవసరతలన్నీ తీర్చడానికి ఆయన సమర్థుడైన దేవుడు కాబట్టి ఎప్పుడు కూడా ఇతరుల సొమ్ము ఆశించదు. ఇక్కడ రాజయ్యుండి నాబోతు యొక్క ద్రాక్ష తోట కావాలని కోరుతాడు. చూడండి ఎంత దురాశ. దురాశ ఎప్పుడు కూడా దుఃఖానికి చీటు. దురాశ గర్భము ధరించి పాపమును కనును పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. మరణం సంభవించింది. కుక్కలు అతని రక్తాన్ని నాకే స్థితిగా. ఒక రాజు ఎక్కడ పడిపోయినాడు చూడండి కుక్కలు వచ్చి నాకేనో అని వాక్యంలో ఉంది. భయంకరమైన చావు శాపం. కనుక ఈ ధనాశ అనేది సమస్త కీడులకు మూలము. ఇట్టి ధనాశను నీవు తొలగించుకోవాలి. ఈ శిలువ ధ్యానాల్లో నీ హృదయ పరీక్ష చేస్తున్నావు. హృదయంలో ఒకవేళ ధనం కొందరు గుండెలు ఎప్పుడు కూడా ఎట్ట కొట్టుకుంటాయి తెలుసా? డబ్బు కొట్టుకుంటాయంట. డబ్బు కాదు, నీ హృదయంలో దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు తిమోతికి రాస్తూ ఏమంటుంది? 6 అధ్యాయము నేను 6 నుండి మొదటి తిమోతి 6 నుండి చదువుతున్నాను. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప నామ సాధనమై ఉన్నది. హల్లెలూయా. ఇది దేవుని మాట, ఇది మనుషుల మాట కాదు, దేవుడు చెప్పే మాట. తృప్తికరమైన జీవితం, సంతుష్టి సహితమైన దైవభక్తి చాలా గొప్ప లాభ సాధనము అని వాక్యం బోధిస్తే మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. తృప్తి కావాలి జీవితంలో. విశ్వాస జీవితంలో ఏం కావాలి? తృప్తి. నీకు ఎంత తక్కువ సిలువలో నీ కొరకు ఆయన ప్రాణమే పెట్టినాడు కదా. రోమీలకు రాసిన పత్రిక 8:32లో తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనక తీయని ఆ తండ్రి తన కుమారునితో పాటు నీకు కావలసినవన్నీ కూడా ఎందుకు అనుగ్రహింపడు? తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు రక్షణని అనుగ్రహించిన దేవుడు నీకు ఈ లోకంలో కావలసిన అన్న వస్త్రాలేమి, నీకు కావలసిన సుఖ సౌకర్యాలేమి ఎందుకు అనుగ్రహించాడు? నీకు ఆ విశ్వాసం ఉండాలి. దేవా నాకు కావలసిన ఈవులన్నీ కూడా నీవు అనుగ్రహిస్తావు. తృప్తి అనేది జీవితంలో చాలా గొప్ప ఆశీర్వాదం అని నువ్వు గమనించాలి. తృప్తి లేని కొందరు స్త్రీలు ఉంటారు, భర్తలను పీడిస్తారు, దినమంతా పీడిస్తారు. దేవుడు ఒకవేళ మీతో మాట్లాడుతున్నాడేమో ఈ రోజు ఉదయకాలం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మాట్లాడే దేవుడు. తృప్తి లేకుండా భర్తలకు నెమ్మది ఇవ్వని చాలా మంది స్త్రీలు ఉన్నారు. దినమంతా ఏడిపే అన్నమాట, దినమంతా ఏడుస్తారు. ఇల్లు లేదంటారు, వాకిల్లు లేదంటారు, నువ్వేం చేసావంటావు, నువ్వు ఇన్ని సంవత్సరాలు సంపాదించింది ఎక్కడ పోయిందంటారు. చూడండి భర్తలకున్న ఆ యొక్క ధైర్యాన్ని చెడగొట్టే స్త్రీలు ఉంటారు. తృప్తి ఉండాలి. చాలామంది స్త్రీలు భర్తలను లంచగొండలుగా మార్చేస్తారు.
వాడింత సంపాదించి నువ్వేం చేసినావు? ఆ ఒక స్త్రీ నా దగ్గరికి వచ్చి అంటుంది, అమ్మ నా భర్త శుద్ధ ముద్దండి, ఎందుకంటే లంచం తీసుకోవడానికి రాదట. అయ్యో దేవానికి ఎంత తెలివి తక్కువ. ఆ స్త్రీని నేను దగ్గర తీసుకొని తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి కౌన్సిలింగ్ చేసి, బిడ్డ ధనం మీద ఉండొద్దు నీకు ఆశ, లంచగుండైపోయి ఒకవేళ లంచం తీసుకుంటూ పట్టబడి ఉద్యోగమే పోతుంది కొన్నిసార్లు, అది కాకుండా దేవుని శిక్ష వస్తుంది, కుటుంబంలో శాపం వస్తుంది, లంచం తీసుకునే వారి నోరు మట్టితోటి నింపబడుతుందని వాక్యం సెలవిస్తుంది. అలాంటి జోలికి పోకూడదని నువ్వు చెప్పాలి భర్తకు కానీ, ఇతరుల కష్టార్జితము ఇతరుల చెమట డబ్బు నీ ఇంటికి వస్తే నీకు ఏం నెమ్మది ఉంటుంది, నీకు కలిగిన దాంతో తృప్తిగా ఉండమని ఆమెకు బోధించినాను. దేవుని మహాకృప ద్వారా ఆ బిడ్డ మారు మనసు పొందింది, బాప్తీసం తీసుకుంది. హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి వాక్యం అంటుంది నువ్వు కలిగిన దానితో తృప్తి కలిగి జీవించాలి, సంతుష్టి సహితమైన దైవభక్తి నీకు గొప్ప లాభము. 9వ వచనం చూడండి, ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడదు. ఏమి లాభం కదా, బంగారమే సంపాదించుకోవాలి, బంగారమే నీకు ఆ ధ్యేయమై ఉంటే, ఆ బంగారు కుర్చీలో కూర్చున్నా, బంగారంతో నీ ఇల్లంతా పొదుగుబడినా, మరి ఒక్కసారి నీ మీద శిక్ష పడిందంటే పప్పుకూడు చిప్పకూడు తినాల్సి వస్తుంది కదా. ఎంత భయంకరమైన కార్యాలు మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. అంటే అందుకే అపోస్తులు అంటారు పేతురు యోహాన్లు, వెండి బంగారములు మా యొద్ద లేదు, మా దగ్గర లేదండి డబ్బు లేదు, వెండి లేదు, బంగారం లేదు, మా దగ్గర ఉన్నది ఏమున్నది, ఏసు నామం ఉన్నది. దేవునికి స్తోత్రం. అక్కుంటే మనకి వెండి ఇచ్చిన బంగారం ఇచ్చిన మనకి స్వస్థత కలుగుతుందా? పేతురు యోహాన్లు అంటారు వెండి బంగారం మా దగ్గర లేదు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసు నామములో నీవు లేచి నడు. హల్లెలూయా. కనుక మరి నిన్ను రక్షించుటకు వెండి బంగారం అక్కరకు రాదు, యేసు నామము కలిగి ఉండాలి. నీవు ధనాశ కలిగి ఉంటే శోధనలో పడిపోతావు, ఉరిలో పడిపోతావు, అవివేకమైన యుక్తంలో హానికరమైన అనేక దురాశల్లోనూ పడిపోవడానికి కారణమైపోతావు. అట్టివి మనుషులు నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయను. 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం. ధనాశ ఉండకూడదు అన్నమాట. నేను దేవుడు ఇస్తాడు అంతే కష్టం. అంటే దీని అర్థం ఇక నువ్వు కష్టపడొద్దు, సోమరిగా ఉండాలి, చేతులు కట్టుకొని ఉండాలి, ఏ పని చేయొద్దు, ఇల్లు కట్టొద్దు, వాకిలి ఉండొద్దు, పిల్లలకి ఏం నీతి మంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడంట. నీ కష్టం సంపాదించుకోవడంలో తప్పులేదు, కానీ చాలా ఆశ కలిగి మోసాలకు పాల్పడి లేని ఇతరుల మరి కష్టార్జితం నీ ఇంటికి తెచ్చుకొని దొంగతనాలకు పాల్పడడం తప్పని. దేవుడే నిన్ను హెచ్చిస్తాడని ఒక ఆశతో నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. నీవు చేయు పనులన్నిటినీ దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నీ చేతుల కష్టార్జితాన్ని ఆయన ఏం చేస్తాడు? దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన దీవిస్తేనే దీవెననే విశ్వాసం నీకు ఉండాలి. కాబట్టి నువ్వు ధన మోహాన్ని వదిలిపెట్టాలని మనము నేర్చుకుంటున్నాం. హృదయంలో ధనాశ ఉండకూడదు, అనేకమైన కీళ్లలో నువ్వు పడిపోతావు. కాబట్టి దేవుని ఎందు భయభక్తి కలిగి ఉంటే క్రమక్రమంగా దేవుడు నిన్ను ఇస్సాకును ఏ విధంగా దీవించినాడు? దేవుడు క్రమక్రమంగా దీవించినాడు, దీవించినాడు. యెహోవా ఆ వ్యక్తిని మరి ఆశీర్వదించినాడు. గనుక ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడాయను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాం. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, అది నరుని కష్టము చేత ఎక్కువ కాదు. నువ్వు నెత్తి కొట్టుకొని పల్లీలు కొట్టిన నువ్వు గొప్పవాణి కాలేవు. దేవుడు నిన్ను హెచ్చించాలి. కనుక ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాను. అంటే నువ్వు చేసే ప్రతి పనిని ఆశీర్వదించడానికి దేవుడు శక్తిమంతుడని విశ్వాసము నీకుండాలి. ధనము లేదని నువ్వు బాధపడే అవసరం లేదు, నిన్ను దేవుడు దీవిస్తాడనే విశ్వాసం నీకుంటే చాలు. పెంట కుప్పల మీద నుండి ఆయన నిన్ను ఏం చేస్తాడు? పైకి లేవనెత్తాడు. సోమరిగా ఉండడం దేవుని చిత్తం కాదు. కష్టపడు, ప్రయాసపడు, మరి దేవుడు నిన్ను దీవించాలనే కోరికతో ప్రార్థన చేయి. దేవుని మీద ఆశ పెట్టుకో. దేవుడే నిన్ను తగిన కాలం అందు హెచ్చిస్తాడు. మీరు 17వ వచనం చూడండి, 1 తిమోతి 6 ఇదే అధ్యాయము 6వ అధ్యాయం 17వ వచనం, ఇహమంద ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఇంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని అందే నమ్మిక ఇంచడని ఆజ్ఞాపించం. అంటే నీవు ఈ లోకరీతిగా ధనం సంపాదించుకొని గర్విష్ఠుగా ప్రవర్తించకుండా దేవుని కలిగి ఉండాలి. సమస్తము ధారాళంగా అనుగ్రహించి దేవుని అందే నీవు
మరిని విశ్వాసం పెట్టుకొని ఉండాలని వాక్యంలో చూస్తున్నాం. 62వ కీర్తన 10వ వచనంలో చూసినప్పుడు నీకు ఒకవేళ ధనము హెచ్చినను దాన్ని నీవు లక్ష్య పెట్టే అవసరము లేదట. 62:10 బలత్కారమును నమ్మకయించకుడే దోచుకొనుట చేత గర్వపడకుడే ధనము హెచ్చినను దానిని నీవు లక్ష్య పెట్టు. దాన్ని లక్ష్య పెట్టు, నీ దృష్టి దాని మీద ఉండకూడదు, దాని మీద ఉండకూడదు. మరి కొందరైతే లెక్క పెట్టిందే లెక్క పెట్టుకుంటా లెక్క పెట్టుకుంటా లెక్క పెట్టుకుంటా లెక్క పెట్టుకుంటా లెక్క పెట్టుకుంటా బండ్లు ఎంతైంది ఎంతైంది ఇదే అన్నమాట. అసలు నేను దేవుడు ఎందుకు ఈ లోకంలో పంపించినాడు, ఆయన రూపంలో ఎందుకు సృజించినాడు, ఇవి లెక్క పెట్టడానికి నీకు కాదు, అది వదిలిపెట్టే, అవి నీ వెంబడి వస్తుంది. దేవునికి స్తోత్రం, వెతుక్కుంటూ వస్తుంది, వెతుక్కుంటూ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మన గొప్ప దేవుడు అని ఒకసారి పలకండి. గొప్పదే, గాడ్ ఈజ్ గ్రేట్. కనుక దేవుడు, మరి దేవుని చిత్తం ఏంటంటే నువ్వు దేవుని అందు దృష్టి కలిగి ఉండాలి. ఈ దినాల్లో చూస్తే ధనం ఆశ కొరకే కదా అన్ని మోసాలు, అన్ని మోసాలు. పాలలో నీళ్లు కలుపుతారు, పాలు కొందామంటే పాలలో ఏం కలుపుతారు, నీళ్ళు. ఎందుకంటే వానికి ఎక్కువ కావాలి డబ్బు. నీళ్లు నీళ్ళే, పాలు పాలే, నువ్వు నీళ్ళ కలిపింది అన్ని నీళ్ళకేం పోతుంది, నీళ్ళులాగా పోతుంది. కనుక చూడండి, నువ్వు యథార్థంగా కష్టపడింది అదే నీకు చెందుతుంది. నువ్వు మోసం చేసినంతా మోసంలోనే నువ్వు పడిపోతావు, అది నష్టానికే దారి తీస్తుంది. ఇప్పుడు మొన్న పేపర్లో చదివినాను, గోధుమ పిండి కూడా కొనేటప్పుడు జాగ్రత్త ఉండాలట. గోధుమ పిండిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుతున్నారట. అందుకే స్త్రీలారా, మీరు ఈ మాట వినండి, గోధుమలు కొనుక్కొని పొడి చేసుకొని చక్కగా ఇంటి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రెడీమేడ్ పొట్లాలు కొనడం చాలా మరి అలవాటు స్త్రీలకు. యూపీఎఫ్లో ఉన్న స్త్రీలందరూ జాగ్రత్త కలిగి కష్టపడి చక్కగా ఇంటి వారి ఆరోగ్యాన్ని చూసుకోవాలి. మోసంతో నిండిన లోకంలో మనం ఉన్నాం, ఏది కొన్నా అన్నిట్లో ఏముంది, కలుషితమైంది. మరి ధనియాల పౌడర్ కూడా కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలట. దాంట్లో మరి గుర్రంది పేడ పొడి చేసి కలుపుతున్నారట. ఓ అమ్మ ఎంత ఇది తినిపిస్తున్నారనమాట, ఎంత మోసం చూడండి. ధనాన్ని సంపాదించుకోవడానికి ఇలాంటి కార్యాలు జరగడం మనం చూస్తాం. అంతా మోసం అనమాట, అంతా మోసం. ఎందుకంటే ఎలాగైనా నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని ఆశ. కనుక జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ లోకంలో ధనం కాదు నీకు కావాల్సింది, దేవుడని నీవు మరి తెలుసుకోవాలి. మార్క్స్ వార్త 8:36 వచనంలో ఒకడు సర్వలోకమును సంపాదించుకున్న తన ప్రాణమును పోగొట్టుకుంటే వాని వల్ల ఏమీ ప్రయోజనం. వాట్ డస్ ఇట్ ప్రాఫిట్ ఎ మ్యాన్ ఇఫ్ హీ కాంకర్స్ ద హోల్ వరల్డ్, హీ పొజెస్ ద హోల్ వరల్డ్ బట్ హీ లూజెస్ హిస్ ఓన్ సోల్. తన ప్రాణాన్ని పోగొట్టుకుని సర్వలోకాన్ని సంపాదించుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం? భయంకరం ఈ ధనాశ అనేది, ఎంత మహాపాపం. తొలగించుకోవాలి వ్రేళ్లతో సహా దీన్ని, నీ హృదయంలో నుండి ఏం చేయాలి, కూకటి వ్రేళ్లతో సహా నువ్వు పెకలించేయగల, పెకలింపబడును గాక. ఆమెన్. లెట్ ఇట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ హార్ట్. అది నీకేం మేలు చేయదు. ధనాశ సమస్త పాపముల కంటే ఘోరమైంది కాబట్టి ఇది నువ్వు తొలగించుకోకుంటే దీనివల్ల నీకు శిక్ష, శాపము, మరి నష్టము, కీడు ఇవన్నీ కూడా సంభవిస్తుంది అని మనము తెలుసుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా నిదర్శనాలు ఉంది. గెహజీ పరిగెత్తినాడు, రథవేగంలో పరిగెత్తినాడు. ఎందుకు పరిగెత్తినాడు? నయమాను ఇచ్చే ఆ యొక్క బహుమానాలు, ఎలీషాకు బహుమానాలు ఇస్తే ఎలీషా ఏమన్నాడు, నాకు బహుమానాలు వద్దన్నాడు. అలాగుండాలి బా, అలాంటి వారు తయారు కావాలి మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సహవాసంలో, సంఘంలో. దేవునికి స్తోత్రం. నీ బహుమానాలు నాకు వద్దు, నీ ఉంచుకో. చూడండి, ప్రవక్త అలా మాట్లాడుతున్నాడు. ఈ గెహజీ దగ్గరున్న వానికి ఎంత ఆశ అంటే పరిగెత్తున్నాడు. అయ్యో నా యజమాని బుద్ధి లేదు, ఎవడన్నా వెండి బంగారము ఆ యొక్క ప్రశస్త వస్త్రాలు ఇస్తే తీసుకోకుండా ఉండడానికి ఎంత బుద్ధిమాలిన వాడు. మరి నాకైతే బుద్ధి ఉంది, నేను మెల్ల పరిగెత్తి ఆ రథవేగంలో పరిగెత్తి ఆ నయమాను దగ్గర నుండి నేను ఏం తీసుకుంటాను, ఈ బంగారము ఈ వస్త్రాలు అన్నీ తీసుకుంటాను, అబద్ధం చెప్పి దైవజనుడి మీద అబద్ధం చెప్పి అవి తీసుకున్నాడు. దాంతోపాటు ఇంకోటి వచ్చిందంటే ఏమొచ్చింది ఆయనకు, కుష్ఠు. చూడండి, కుష్ఠు వ్యాధి తెచ్చుకున్నాడు. తనకు మాత్రంగా తన ఇంటి వారందరికీ కుష్ఠు వచ్చేసిందట, తరతరములకు వచ్చేసిందట. ఎంత భయంకరం అండి ఈ పాపం. అంటే ఒక పాపం ఒకడు చేస్తే ఇంటి వారందరికీ రావడం మనం చూసిన ఆకాను ఒక్కడు ఆశపడి ధనాన్ని బంగారాన్ని దాచిపెట్టుకున్నాడు, కుటుంబం అంతా రాళ్లతో కొట్టబడిందని యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగే యూదా యేసు ప్రభువును 30 వెండి నాణాలకు అమ్మేసినాడు. ఎంత కఠినుడు, ఎంత కఠినుడు, ఎంత దుర్మార్గం ఆ ధనాశ. రక్షకుని అమ్మేయడానికే, తెగించడానికి మార్గం చేసింది. అంటే ఎంత
ఎంత భయంకరమైన పాపం ఇది. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు పరిశీలన నడిచినాడు. అపొస్తలత్వానికి పిలువబడినవాడు. హి హాడ్ ఎ రాయల్ అండ్ హై కాలింగ్ టు బి విత్ జీసస్ అండ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్. కానీ ఆ పిలుపు గురించి ఉన్న శ్రద్ధ లేదు. ధనం మీద పోయింది దృష్టి. 30 వెండి నాణాలు, అది కూడా బంగారు నాణాలు కూడా కాదు. ఎంత ఎంత భయంకరుడు వీడు. అసలు యేసయ్యకి ఇంతే నా విలువ? 30 వెండి నాణాలకు యేసు ప్రభువును అమ్మేసుకున్నాడు. అలాంటి భయంకరమైన కార్యాలకు తెగించకూడదని వాక్యం మనల్ని బోధిస్తుంది. అననీయ సఫీర వారు కూడా అమ్మిన దాంట్లో కొంత ఏం చేసినారట? వెనక కూడా వేసుకోవద్దు. దేన్ని వెనకేసుకోవద్దు. మా నానమ్మ గారు, అంటే మత్తయ్య పాస్టర్ గారి తల్లి, ఆ మత్తయ్య పాస్టర్ గారు సేవకు బయలుదేరినప్పుడు 19 సంవత్సరాల యవనస్తుడుగా కేరళ వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మరి భాష రాదు, బంధువులు లేని స్థలంలో వచ్చి దేవుని సువార్త అందించాలని కంకణం కట్టుకొని దర్శనం కలిగి మరి 19 ఏళ్ళకు బయలుదేరినప్పుడు అతని తల్లి అంటే నానమ్మ ఆమె కొడుకుని ఇట్లా పెట్టుకొని చెవులో ఒక మాట చెప్పిందట. బిడ్డ, దేవుని డబ్బు నీ కొరకు నీవు ఉంచుకోవద్దు అని చెప్పిందంట. దేనిన్ను ఉంచుకోవద్దు అని చెప్పిందంట. ఇంత బంగారు మాట కదా తల్లి ఉపదేశం. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం ప్రతి అవసరతను తీరుస్తాడు కదా. ఇది మా నాన్నగారు రాసిపెట్టిన మాటనే ఇది. ఇది ఆయన ఆలోచన. ఇది ఈ వాక్యం ఉండాలి మందిరంలో. నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. క్రీస్తు యేసు ఐశ్వర్యం గురించి ఉన్న జ్ఞానం లేకుండా నువ్వెందుకు ఊరికి డబ్బు గురించి ఆలోచిస్తున్నావు అన్న ఆయన. దేవుని మీద ఉన్న కేంద్రీకరణ లేకుండా ధనం మీద చూపు పోయింది. కానీ చూడండి, దేవుని మీద దృష్టి పెట్టిన మత్తయి పాస్టర్ను ఈరోజు వరకు కూడా ఆశీర్వదించేసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కావాలి అంతే, ధనం కాదు అన్నప్పుడు. ఈరోజు మనమంతా ఇలాగ చక్కగా లోపట బయట నిద్దల మీద నిండుగా కూర్చొని దేవుని ఆరాధిస్తున్నాము, ఆయన దర్శనాన్ని కొనసాగిస్తున్నాము. ఇంతవరకు అగ్ని ఆరలేదు, ఇంకా మండుతున్నదంటే కేవలం అతనికి దేవుని మీద ఉన్న ప్రేమ. దేవునికి స్తోత్రం. దేవుని వెతకాలి. నీ జీవితంలోనూ దేవుని వెతకాలి. హల్లెలూయా. అందుకే అదే స్వభావంలో మరి దేవుడు నన్ను తీసుకొని వెళ్తున్నాడు. ఐ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్. మరి 20 సంవత్సరాలు చందా పట్టకుండా ఈ సేవ జరుగుతుందంటే ఇది మీకు ఆశ్చర్యం కాదా? ఎంతమంది అంటారు ఆశ్చర్యం అని? చాలా ఆశ్చర్యం. మరి ఒక ప్రసంగానికి ముందు 100 సార్లు అడుగుతాను అందరూ ప్రీచర్స్, ఎన్ని అకౌంట్ నెంబర్లు ఇచ్చి ఎన్నెన్ని బాధలు ఇబ్బందులు పెడతారు ప్రజలను. కానీ దేవుని తట్టే మనం చూస్తున్నాము. మన ప్రతి అక్కర దేవుడు తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డబ్బు వెంబడి నేను కాదు వెళ్ళడం, డబ్బు నా దగ్గరికి వస్తుంది. దేవునికి ఇస్తుంది. అదే నా విశ్వాసం. సముద్ర వ్యాపారము నీ వైపు తిరుగుతుంది. అంధకారంలో దాచిన నిధులను నీకు ఇస్తాను. రహస్యమందు మరుగైన ధనాన్ని నీకు ఇస్తాను. అప్పగింపుమని అన్ని దిక్కులకు ఆజ్ఞను నేను ఇస్తాను. జనముల ఐశ్వర్యం నీవు అనుభవిస్తావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. దిస్ ఇస్ ఫెయిత్ అన్నమాట. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడి. క్రీస్తులో నీకు చాలినంత ఐశ్వర్యం ఉంది కాబట్టి నువ్వు దేవుని నమ్మాలి. మరి ఒకని కలిమి విస్తరించడం వల్ల వాని జీవనానికి అది మూలము కాదని యేసుప్రభు ఖచ్చితంగా లూకాసువార్త 12:15 చెప్పినాడు. ఒకని కలిమి విస్తరించడం వలన వాని జీవనమునకు అది మూలము కాదు. దేవుడు కావాలి. ఆ మాట ఒకసారి చూసి నేను ముగిస్తాను. లూకాసువార్త 12:15, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదు. ధనం మీద ఆశ పెట్టుకొని దేవుని మర్చిపోయిన ఈ ధనవంతుని గురించి 20వ వచనంలో దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు చూడండి. దేవుడు ఈ ధనవంతుడు అనుకుంటాడు, తిను నా ప్రాణమాను, తిను త్రాగు, సంతోషించు, సుఖించు, ఇక నీకేమీ తక్కువ లేదు. నేను కొట్లు విప్పి ధాన్యాన్ని అనేక సంవత్సరాల కొరకు నేను కూడబెట్టినాను. కూడబెట్టుకోవడం అది కూడా పెద్ద మరి సమస్య. అందరికీ కూడబెట్టుకోవాలి. ఈ ధనవంతుడు కూడా మరి తన సంపాద్యం అంతా కూడబెట్టుకోవాలి. నేను అనేక సంవత్సరాలకు నేను కూడబెట్టుకున్నాను, ఇక నా ప్రాణమా, నువ్వు ఇక సుఖించు, నువ్వు తిను, త్రాగు, సంతోషించు అన్నప్పుడు 20వ వచనం లూకా 12:20 దేవుడు ఏమంటున్నా, అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వశమునని వానితో చెప్పాను. అంటే వెర్రివాడా,
అంటే దేవుని మీద ధ్యాస లేదు కేవలం వస్తు సామాగ్రి మీద తాను సంపాదించిన వస్తువుల మీద మరి మరి మనసు పెట్టుకున్నాడు వాడు దేవుని మీద వానికి మనసు లేదు కాబట్టి అటివాన్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడు వెర్రి వాడు ఓ ఫూల్ యు ఆర్ ఎ ఫూల్ వితౌట్ గాడ్ యు ఆర్ ఎ ఫూల్ విత్ మనీ అండ్ వితౌట్ గాడ్ యు ఆర్ నథింగ్ బట్ ఎ ఫూల్ వెర్రి వాడు ఈ దినం నీ ప్రాణం పోతుంది ఈ రాత్రి నువ్వు ఏం చేస్తావు నువ్వు సంపాదించిందంతా ఎవరి వశం అవుతుంది అని ఒక మాట 21వ వచనంలో దేవుని యెడల ధనవంతుడు గాక తన కొరకే సమకూర్చువాడు అలాగుననే ఉండునని చెప్పాను దేవుని యెడల ధనవంతుడు గాక తన కొరకు సమకూర్చుకొనువాడు నువ్వు దేవుని యు హావ్ టు బికమ్ రిచ్ టువర్డ్స్ గాడ్ దేవుని యెడల ధనవంతుని కావాలి రిచ్ ఇన్ గాడ్ 40 రోజులు నువ్వు దేవునిలో ఏమైపోతున్నావు ధనవంతునిగా ధనవంతురాలిగా మారిపోతున్నావు దేవునికి స్తోత్రం నీకు కావలసిన వస్తువులు సామగ్రులు తిండి రేషను బట్టలు ఇవేంటండి అరచుచుండు పిల్ల కాకులకి ఆయన ఆహారం సిద్ధపరుస్తున్నాడు కావు కావు అనగానే ఆహారం వచ్చేస్తుంది తన రూపంలో సృజించిన నీకు ఏమైనా తక్కువ చేస్తున్నాడా ఏమీ తక్కువ చేయడు అన్నీ ఇస్తాడు కనుక ఉద్యోగం లేని వారు ప్రార్థన చేయాలి దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడు యాకోబు 1:17లో ఉంది శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే వస్తుంది మరి మరి ప్రతి సంపూర్ణమైన ప్రతి వరం కూడా ఆయన యొద్ద నుండే వస్తుంది ఆయనలో ఏ చంచలత్వం లేదట ఆయనలో ఏ పక్షపాతం లేనివాడు ప్రార్థన చేసే ప్రతి వారికి ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తాడని వాక్యంలో ఉంది ఆయన ఏ పక్షపాతం లేకుండా ఆయన మరి ప్రార్థన చేసే ప్రతి వారి పట్ల కృప చూపెట్టడానికి ఐశ్వర్యవంతుడైన దేవుడు దేవుడు ఈ మాటలు దీవించును గాక ఆమేన్ ఒక మాట ప్రార్థన చేస్తాను ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా హెచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం శ్రీమంతుడైన దేవుడు అని నువ్వు మా కొరకు సిలువలో దరిద్రుడుగా వేలాడినావు ఎందుకంటే నీ అందు నమ్మిక ఉంచే వారిని ఐశ్వర్యవంతులుగా చేయడానికి శ్రీమంతులుగా చేయడానికి నీకు ఇష్టమైంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం ధనం మీద మా యొక్క దృష్టి కాకుండా దేవుని మీద దృష్టి కలిగి ఉండడానికి సహాయం దయచే నిన్ను వెతకడానికి ఉన్న జ్ఞానం దయచేయండి నిన్ను కలిగి ఉండడానికి ఉన్న కృప మాకు దయచేయండి ఆయన మా యొక్క దృష్టి అంతా నీ వైపే ఉండాలని ప్రభువా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని చేతులెత్తి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ హౌస్ నంబర్ 1-9-52/E/3 రామ్ నగర్ హైదరాబాద్ 5-20 ఫోన్ నంబర్ 0402762-4030